బాలకార్మికులుగా మార్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పిల్లలను తెలంగాణ రైల్వే అధికారులు కాపాడారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకుని 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, బేటీ బచావో ఆందోళన స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ సికా గోయల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. వీరందరినీ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో స్వచ్ఛంద సంస్థతో కలిసి అధికారులు పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటివేసిన పోలీసులు మొత్తం 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పిల్లలను రక్షించారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341 కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు పశ్చిమ బెంగాల్కు చెందిన రంజాన్ మొల్లా, షేక్ సయీదులు, ప్రియారుల్ షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్కు చెందిన పింటూ దాస్, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మానీ మోండేల్గా గుర్తించారు. నిందితుల నుంచి కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్లోని ప్రభుత్వ హోంకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, బేటీ బచావో ఆందోళన స్వచ్ఛంద సంస్థ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అడిషనల్ డీజీ సికా గోయల్ అభినందించారు. అలాగే బీహార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 మంది చిన్నారులను కాజీపేట జంక్షన్ వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, శిశు సంక్షేమ శాఖ అధికారులు రక్షించారు. అధికారులు బీహార్ నుండి సికింద్రాబాద్కు ప్రయాణిస్తున్న దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించారు. 10 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల మైనర్ పిల్లలను రక్షించారు. పిల్లల అక్రమ రవాణా ముఠావారిని సికింద్రాబాద్కు తరలించి వివిధ పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు ఉపాధి చూపి పిల్లలను, వారి కుటుంబ సభ్యులను ప్రలోభ పెడుతున్నారని శిశు సంక్షేమాధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు వేగంగా పనిచేసి కాజీపేట జంక్షన్ వద్ద ఈ చిన్నారులను గుర్తించగలిగారు. రక్షించబడిన పిల్లలను వారి భద్రత కోసం పిల్లల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. 4 మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.